ఫ్రెండ్స్, నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈరోజు స్పెషల్ ఈజీగా టేస్టీగా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ, పొటాటో రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. ఇంకెందుకు కలిసి ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా కళాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసాను. అవి కొంచెం ఫ్రై అయినాక చిన్నగా కట్ చేసుకున్న ఎల్లుల్లిపాయ వేసాను. అలాగే ఇప్పుడు అల్లం ముక్కలండి, చిన్నగా కట్ చేసుకున్న అల్లము, లేకపోతే సన్నగా తరిగేసుకున్న అల్లం వేసాను. మొత్తం ఈ చక్కగా ఫ్రై అయిపోవాలి. బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసాను. చిన్న ఉల్లిపాయలు అయితే ఒక రెండు దాకా వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఇవన్నీ ఫ్రై అయిపోయినాక బంగాళదుంప పీసెస్ వేసాను. క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసా, రెండు బంగాళదుంపలు వేసా. ఇవి కొంచెం కుక్ అయినాక దీంట్లో ఉప్పు పసుపు వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. వీటికి సరిపడాగా ఉప్పు అలాగే పసుపు వేసి మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేస్తే చక్కగా సాఫ్ట్గా అయిపోతాయి బంగాళదుంపలు. ఇప్పుడు దీంట్లో కారం అలాగే ధనియాల పొడి, ఇంకా గరం మసాలా వేసుకుని మిక్స్ చేసుకుందామండి. కారం వేసా, అలాగే ధనియాల పొడి, గరం మసాలా వేసాను. తాలింపులో జీలకర్ర అయిపోతే ఇక్కడ జీలకర్ర పొడి వేసుకుందాం. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. బంగాళదుంపలు చక్కగా సాఫ్ట్గా అయిపోయినాయి, కుక్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో ముందే మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ అంతా వేసేసుకోవాలి. మనం ముందే రెడీగా పెట్టుకున్న రైస్ అంతా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు కింద నుంచి మొత్తం ఒకసారి గట్టితో మిక్స్ చేసేసుకుందామండి. ఆ మసాలాలు చక్కగా కారం ఉప్పు అవన్నీ రైస్కి పట్టేటట్టు ఒకసారి గట్టితో అంతా మిక్స్ చేసేసుకోండి. చాలా సింపుల్ అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతా మిక్స్ చేసేసుకోవాలి. రెడీ అయిపోయిందండి మన పొటాటో రైస్. అంతా మిక్స్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసాను. రెడీ అయిపోయిందండి మన టేస్టీ టేస్టీ పొటాటో రైస్. టేస్ట్ అయితే అద్దరిపోద్ది. చేసుకోవడం కూడా చాలా ఈజీ, సింపుల్గా చేసుకోవచ్చు. జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. అంత ఈజీ, టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్సుల్లో ఏం పెట్టాలి, త్వరగా అయిపోవాలన్నప్పుడు ఇలా పొటాటో రైస్ ట్రై చేయండి. డెఫినెట్గా మీకు కూడా నచ్చుద్దని కోరుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మేము ఏ రెసిపీస్ పెట్టినా, వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు. నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.